కరోనా నేపథ్యంలో పేద ప్రజలు నిరాశ్రయులు వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తినటానికి ఏమి దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది ముందుకొచ్చి తమ మానవత్వం చాటుకుంటున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కేంద్రంలో కేటరింగ్లో మంచి పేరు సంపాదించుకున్న నూతలపాటి కేటరర్స్ ఇబ్బందులకు గురవుతున్న పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. నూతలపాటి కేటరర్స్ యజమాని నూతలపాటి సుబ్బారావు తన వంతు సామాజిక బాధ్యతగా ప్రతిరోజు సుమారు 50 మందికి ఆకలితో అలమటిస్తున్న యాచకులకు వలస కార్మికులకు ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు. నేను అష్టంత బాగొట్టుకొని చివరికి క్యాటరింగ్ నూతలపట్టి క్యాటరర్స్ అని క్యాటరింగ్ పెట్టి దాంట్లో బతుకుతున్నాను. దాని ద్వారా నేను కూడా రోజు కొంత తింటున్నాను కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి పేదలకి చేసుకోలేని వాళ్ళకి మంచం వాళ్ళకి కొంచెం కొంచెం నేను కూడా ఆహారం రోజు 11 రోజుల నుంచి రోజు 40 మందికి కోసం ఏర్పాటు చేసి నేను ఒక్కడే తిరిగిస్తున్నాను ఇళ్ళముట్టి. అంటే నాలాగా అందరు కూడా బతకాలనే ఆశయం అది. కలెక్టర్ గారు వద్దన్నారంట, నేను మానేస్తున్నాను.